సో ఇన్ని చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి, అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేను. ఈ వడిలో బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేశాను, కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారు అది ఇది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ ఎవరో అడిట్ అవుతుంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు, చర్చ చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగను, ఎప్పుడు కూడా. ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నాను, నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగల, 19 అడగల. అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటా అందించిన గట్టిగా కానీ కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసింది. ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటుంది జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, శ్రీనాథ్ చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ చాలా ఎంత చేసాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్, అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు తెలిసేప్పుడు. అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయనకి చెప్పేవాడిని, సార్ విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఎ రియాలిటీ. అది అవ్వదు సార్, గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా. ఓకే, నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ. నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవోలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేననేది ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సేల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యతలు చెప్తే చేస్తాం. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఈరోజు కేసినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు, ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా, లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసినేని నాని? నిన్నటిదాకా ఆహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 24 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసినేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? గత కొన్ని నెలలుగా, గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని, గొట్టంగాళ్ళని అన్నిటికన్నా కూడా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది. ఒక జాతీయ అధ్యక్షులు కుటుంబ సభ్యులతో కనకదుర్గమ్మ దేవాలయానికి వస్తే మీ అహంకారక పూరిత వైఖరితో ఆ రోజు మీరు ఆడిన దుర్భాష కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ ఆ రోజే మీ పతనానికి నాంది పలికాయి. మీ అహంకారం మీ దుర్భాషలో ఇవాళ మీ పతనానికి దారితీసాయి. ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు పెద్ద ఎత్తున 226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకి ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి కేసినేని నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు రాళ్లదాళ్లు దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసినా నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్ళి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోటలో 2 సార్లు గెలిచిన నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా, కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ నీ అహంకారపూరిత వైఖరి కానీ నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తల్ని నాయకుల్ని బాధకు గురి చేసినా నాయకుడి మీద గౌరవంతో అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం, ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వయంగా నాయకుడే 53 రోజులు జైలుకి వెళ్ళొస్తే ఇంత దిగజారి మాట్లాడతావా?